వారాహి సిల్క్స్ అక్టోబర్ 10 న జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లో అతి పెద్ద ప్రారంభం. రతన్ టాటా మరణంతో భారత వ్యాపార ప్రపంచంలో ఒక శకం ముగిసింది. టాటా అంటే గుండు పిన్నీసు నుంచి విమానాల వరకు, ఉప్పు నుంచి సాఫ్ట్వేర్ వరకు విస్తరించిన ఒక మహా వ్యాపార సామ్రాజ్యం. 155 సంవత్సరాల చరిత్ర ఉన్న టాటా గ్రూప్ చైర్మన్లలో అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన చైర్మన్గా రతన్ టాటా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మరి ఆయన సక్సెస్కు కారణమేంటి? రతన్ టాటా తక్కువ కాలంలో విజయవంతంగా ఎదగటానికి గల కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. టాటా అంటే రతన్ టాటా అనే స్థాయికి గ్రూప్ కంపెనీలను తీసుకువెళ్లారంటే ఆయన ప్రతిభ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. రతన్ టాటా 1937 డిసెంబర్ 28వ తేదీ ముంబైలోని పార్సీ జోరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి నావెల్ టాటా, తల్లి సునీ టాటా. రతన్ విద్యాభ్యాసం ముంబైలోని కాంపియన్ స్కూల్లో జరిగింది. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడే ఆయన ఆర్కిటెక్చర్ డిగ్రీ పూర్తి చేశారు. అయితే టాటా గ్రూప్లోకి రతన్ టాటా ఎంట్రీ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఏమీ కాదు. రతన్ టాటా కుటుంబానికి చెందినవారే అయినప్పటికీ ఆ కుటుంబంలో అప్పటికే చాలామంది వారసులు ఉన్నారు. నావెల్, సునీ టాటాల పుత్రుడు అయిన రతన్ టాటా సంస్థలోకి ఒక సాధారణ ఉద్యోగిలాగే అడుగుపెట్టారు. రతన్ టాటా ఆలోచనలు ప్రజలతో అనుసంధానమయ్యే విధంగా ఉండడమే ఆయన విజయవంతమైన వ్యాపార దిగ్గజంగా ఎదగడానికి కారణమైంది. సమాజాన్ని అర్థం చేసుకుంటూ ఎప్పుడు ఏది అవసరమో గ్రహించి సకాలంలో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావడంతో ప్రజలు టాటా ఉత్పత్తుల వైపు ఆకర్షితులయ్యేవారు. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకునేవారు. అందరికీ అందుబాటు ధరలో ఉండేలాగా చర్యలు తీసుకోవటమే ఆయన విజయ రహస్యాల్లో ఒకటి. ప్రజలకు ఏది అవసరమో ఆ ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టడంతో టాటా ప్రొడక్ట్స్కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వీటన్నిటికి నిదర్శనం టాటా నానో కార్. 100,000 రూపాయలకు కారు అందించాలనే ఆలోచన ఆ రోజుల్లో ప్రజలను ఆకర్షించింది. ఎలక్ట్రిక్ వస్తువులు మొదలుపెట్టి నిత్యావసర వస్తువుల వరకు ప్రతి విభాగానికి టాటా సంస్థ విస్తరించింది. తన సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించడం ప్రజలను బాగా ఆకర్షించింది. దీంతో టాటా ఉత్పత్తులను కొనేందుకు ఆసక్తి చూపించేవారు. తన సంస్థలో ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండేవారు. తాను బాస్ అనే తరహాలో వ్యవహరించేవారు కాదు. ఇవన్నీ కలిసి ఆయనను వ్యాపార రంగంలో ఉన్నత స్థితిలో నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.